తెలుగులో సంకలనం చేసి వాట్ ఆయన ఇచ్చినటువంటి అనేకమైన ప్రబోధాత్మకమైనటువంటి స్లోగన్స్ని తీసుకొని ఒక కూర్పుగా తయారు చేసినటువంటి స్పీచ్ ఇది. వివేకవాణి పేరుతో మీకు మన మట్లో దొరుకుతుంది, రామకృష్ణ మట్లో. అది నా వయసుతోనే రికార్డ్ చేయబడింది. ఇది ఇప్పటి వరకు 25,000 కాపీలు అమ్ముడైంది. ఎంతోమందిని ఇది ఇన్స్పైర్ చేయగలిగింది. కారణం ఎందుకు ఇన్స్పైర్ చేయగలిగిందో మీరు ఎవరైనా ఊహించగలరా? అది ఆ వాయిస్ వల్ల, లేకపోతే ఆ మాటల వల్ల కాదు. అది అక్కడ కూర్చున్నటువంటి ఒక త్యాగి తన జీవితాంతం మానవ సేవ కొరకు, మానవ జీవితాల అభ్యున్నతి కొరకు పోరాడినటువంటి స్ఫూర్తి. ఆ స్ఫూర్తి వల్ల ఎంతోమందిని ఈనాటికి అవి కదిలించగలుగుతున్నాయి. భారతదేశం ప్రధానంగా ఏ విషయం మీద ఆధారపడుతుందా అంటే త్యాగం. త్యాగం అనేటటువంటి పటిష్టమైన బేస్ మీద భారతదేశం ఆధారపడి ఉంది. కాబట్టే ఈ దేశం ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనుగడ సాగిస్తూ ఉంది. మీరు ఒక్కసారి కానీ మన చరిత్రను గమనిస్తే, మన భారతదేశాన్ని ఎవ్వరు మొత్తం అంత ఏది విజేత అయినటువంటి అలెగ్జాండర్ కూడా భారతదేశం మొత్తాన్ని జయించలేకపోయాడు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం మొత్తాన్ని జయించలేకపోయారు. అండ్ ముస్లిం ఇన్వేడర్స్ భారతదేశం మొత్తాన్ని జయించలేకపోయారు. ఏదో కొంత పార్ట్స్, లేదు ఒక మేజర్ పార్ట్. కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ స్వతంత్ర భావనలు, స్వేచ్ఛ ఇవి చాలా ఎక్కువ. ఒకవైపు నుంచి ఇన్వేడర్స్ వస్తూ ఉంటే రెండో వైపు నుంచి దానికి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండేది. అఫ్కోర్స్ అనైక్యత వల్ల మనం కొంతకాలం దుష్పరిపాలనకు, లేదు బానిసత్వానికి మనం లోనై ఉండొచ్చు. కానీ మనం నిజమైనటువంటి వీరులు ఎక్కడున్నారు అని అంటే ఒక్క భారతదేశంలోనే. ఓకే, మనం 10 రోజుల నుంచి అనేకమైనటువంటి అంశాల మీద మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. ఓకే, ఈ అంశాలన్నీ దేనికోసం నేర్చుకుంటున్నాం మనం? ఎనీబడి? ఓకే, మనం అభివృద్ధి చెందాలి, బాగుపడాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, పెద్ద ఎత్తులకు ఎదగాలి, బాగా డబ్బు సంపాదించాలి. ఎమ్ ఐ రైట్? ఇవేనా దీని వెనక ఉండే కారణాలు? ఇంకేమైనా ఉన్నాయా? ఎస్ 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 ఎస్. ఇవన్నీ దేనికోసం? సెల్ఫ్ డెవలప్మెంట్, ఎస్, గుడ్ క్యారెక్టర్. ఓకే, ఎస్. కానీ అసలు మానవ జీవిత గమ్యం ఏమిటి? వాట్ ఈస్ ద డెస్టినేషన్? మానవ జీవిత గమ్యం, మానవ ఒక ఇండివిజువల్ గురించి కాదు నేను మాట్లాడుతుంది, మానవుడుగా పుట్టిన ప్రతి మానవుడు వాడి యొక్క గమ్యం ఏమిటి? ఎనీబడి? ఎస్. ఓకే ఓకే, ఒక్కటే గమ్యం, దైవాన్ని చేరడం, మోక్ష. ఓకే, వాట్ ఈజ్ మోక్ష? వాట్ ఈజ్ ద గాడ్? దైవం ఏమిటి? దైవాన్ని చేరడం ఎలా? ఏమిటి భారతీయ తత్వం? దైవాన్ని గురించి ఏం చెప్పింది? ఇది ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే దైవాన్ని చేరడం అని అంటే నువ్వు వెళ్ళి ఎక్కడో కూర్చున్నటువంటి ఒక దైవం అనేటటువంటి పేరున్నాయని కలవడం కాదు, నువ్వు తనుగా మారడం, నువ్వు దివ్యుడుగా మారడం, మనిషి మహాత్ముడు కావడం. ఇది భారతీయ తత్వం. మానవుడు దివ్యుడుగా ఎట్లా మారతాడు? ఇందాక మీరు చెప్పారే, 10 డేస్ నుంచి మనం ఏవైతే సంపాదించుకున్నామో అవన్నీ లోపలికి తీసుకొని ప్రాక్టీస్లోకి తీసుకొని వస్తే మానవుడు దివ్యుడుగా మారతాడు.
మానవుడు దేవుడుగా మారుతాడు. మొత్తం భారతీయ జీవన విధానం అంతా కూడా, భారతీయ సాహిత్యం అంతా కూడా ఈ ఒక్క గమ్యం మీదనే ఆధారపడి ఉంది. ఫ్రెండ్స్, తెలుసుకోండి, మీరు ఈ దేశపు బిడ్డలు, ఈ దేశపు బిడ్డలుగా మనుగడ సాగించాలి అని అంటే, ఆనందమైనటువంటి జీవితాన్ని పొందాలి అని అంటే, దివ్యులుగా ఎదగండి, మహాత్ములు కండి. మహాత్ములు కావడం అని అంటే కాషాయ బట్టలు వేసుకొని బజార్లో తిరగడం కాదు, ఏదో 10 మందికి బోధ చేసి డబ్బు సంపాదించడమో లేకపోతే సుఖాలను, చీకట్లో సుఖాలను అనుభవించడమో కాదు. దివ్యులుగా మీ జీవితాల్ని తీర్చిదిద్దుకోవడమే, ఇది దివ్యత్వానికి పరమార్థం. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అటువంటి వ్యవస్థ. ఓకే, నెక్స్ట్. ఇది మన మానవ జాతి అంతటికీ సంబంధించింది, ఇప్పుడు మాట్లాడుకుంది. ఓకే, ఇండివిడ్యువల్గా, ఇప్పుడు ఇండివిడ్యువల్ గురించి మాట్లాడుకుందాం. ఇండివిడ్యువల్గా లక్ష్యం ఏమిటి? ఓకే, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఎక్సలెన్స్, ఎక్సలెంట్, ఎనీమోర్ క్యారెక్టర్? ఎస్. మానవ జీవిత లక్ష్యం ఏమిటంటే హ్యాపీనెస్. మీరు ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటారా అంటే ఆనందంగా ఉండడానికి, అవునా? అంతేనా? ఆనందంగా ఉండడమే పరమావధి. ఏది ఆనందం? వాట్ ఈజ్ హ్యాపీనెస్? హ్యాపీనెస్ అంటే ఏమిటి? ఏమనుకుంటున్నారు మీరు? సాక్రిఫైస్ ఆనందం కొందరికి, కొందరికి ఐస్ క్రీమ్ ఆనందం, కొందరికి 1 కోటి రూపాయలు సంపాదించడం ఆనందం, కొందరు ఐఏఎస్ ఐపీఎస్లు పాస్ కావడం ఆనందం, ఒక పెద్ద పదవికి వెళ్ళడం ఆనందం, ఇవన్నీ ఆనందాలా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆనందం, రైట్? ఓకే, ఎస్, ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, వాట్ ఈస్ ఫ్రీడమ్? హౌ యూ కెన్ సే? సి, లెట్ మీ టెల్ యూ, నాకు నిన్ను కొట్టడం అనేది ఆనందం, ఫ్రీడమ్. ఫ్రీడమ్, సి, నాకు ఫ్రీడమ్ లేదు కదా, అప్పుడు నాకు ఫ్రీడమ్ లేదు. సి, ఫ్రీడమ్ ఈజ్ వాట్? ఫ్రీడమ్ అంటే కొన్ని పరిధులకి స్వాతంత్రం. స్వాతంత్రం అంటే కొన్ని పరిధులకు లోబడి ఉండేటటువంటిదే స్వాతంత్రం. అంతేగాని విపరీతమైనటువంటిది స్వాతంత్రం ఎప్పుడూ కాదు. ఇంకొకటి స్వాతంత్రాన్ని హరించేది ఎప్పుడూ స్వాతంత్రం కాదు. స్వేచ్ఛ వేరు, స్వాతంత్రం వేరు. మై డియర్ ఫ్రెండ్స్, స్వేచ్ఛ, స్వేచ్ఛ ఈజ్ రిలేటెడ్ టు యువర్ సోల్ అండ్ ఫ్రీడమ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ సొసైటీ, రైట్? కాబట్టి స్వేచ్ఛకి, స్వాతంత్రానికి ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. మన ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతూ ఉండడం, లేదు మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఇదంతా స్వేచ్ఛ లేకపోతే ఫ్రీడమ్ కాదు. సొసైటీకి అనుగుణంగా మనం ఎదుగుతూ మన తోటి వాళ్లతోటి కలిసిమెలిసి జీవించడమే స్వాతంత్రం. మనం 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండి మనం దేనికోసం పోరాడామంటే, స్వేచ్ఛ కోసం పోరాడామా, స్వాతంత్రం కోసం పోరాడామా? ఎస్, స్వాతంత్రం కోసం కాదు, స్వేచ్ఛ కోసమే పోరాడాము. కారణం ఏంటంటే, ఆత్మపరమైనటువంటి స్వేచ్ఛ లేదు నీకు ఆనాడు. సోషల్గా మీకు ఫ్రీడమ్ ఉండొచ్చు, కానీ సెల్ఫ్ ఫ్రీడమ్ లేదు, కాబట్టి పోరాడాం. ఈనాటితో పోల్చుకుంటే బ్రిటిష్ వాళ్ళ కాలం చాలా బాగుండే. మీ పెద్దవాళ్ళని అడిగితే చెబుతారు, ఇంత కరప్షన్ లేదు. వాడు, వాడి ఉద్దేశం ఏమిటి భారతదేశానికి రావడానికి? వ్యాపారం, దోచుకోవడం వాడి ఉద్దేశం. వాడు దోచుకుంటున్నాడు. సో వాడు తప్పేమన్నా ఉందా? ఏమయ్యా? ఏం సార్? వాడి తప్పేమన్నా ఉందా? వాడి, వాడు ఏ ఎయిమ్తో అయితే ఇక్కడ అడుగు పెట్టాడో ఆ ఎయిమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు.
తప్పెవరిదే అంటే మనదే, ఆనాడు మనదే, ఈనాడు మనదే. కారణమేంది, ఆనాటి పరిస్థితుల్ని ఎదిరించి పోరాడలేక 200 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించాం. ఈనాడు మన కునీతిని అవినీతిని వాటితో పోరాడలేక తల వంచుకొని జీవిస్తున్నాం. ఎందుకు? కారణమేమిటి? మనం మనకు స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటింది, ఎన్నో యూనివర్సిటీలు స్థాపించుకున్నాం, కానీ నిజమైనటువంటి మగవాణ్ణి ఒక్కడైనా తయారు చేసిందా ఈ యూనివర్సిటీలన్నీ? చెప్పండి, నిజంగా నవ్వుకోవాల్సినటువంటి, బాధపడాల్సినటువంటి ఇవన్నీ లేని రోజు ఒక గాంధీ తయారయ్యాడు, అనేక మంది వీర వనితలు తయారయ్యారు, ఇవి ఏమీ లేని రోజు. కానీ ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత మనం విజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం, కానీ మనలో ఉండే పురుషత్వాన్ని వీరత్వాన్ని వదులుకుంటున్నాం. ఇది ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే, మనలో ఉన్న శక్తియుక్తులన్నీ పరిస్థితులతోటి ఎదురెదడానికి, లేకపోతే మనం ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికో, డబ్బు సంపాదించుకోవడానికో, ఏదో ఒక చిన్న కాజ్ కోసం వ్యయిస్తున్నాం. సి, లైఫ్ ఈజ్ షార్ట్, గివ్ ఇట్ అప్ టు ఏ గ్రేట్ కాజ్. జీవితం చాలా చిన్నదండి, ఒక మహత్ కార్యానికి దీన్ని ఉపయోగించండి. ఎస్, మీ జీవితాల్ని వదులుకొని మహత్కార్యానికి ఉపయోగించమని చెప్పట్లేదు నేను. మీ పనులు మీరు చేసుకుంటూనే, మీ వృత్తి మీరు సక్రమంగా నిర్వర్తిస్తూనే మీరు పరహితానికి పాటుపడండి, అప్పుడు ఆనందం మీ వెంటే ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి, నేను ఒక చిన్న ఇది చెప్తాను. ఎవరైనా ఆకలితో ఉన్నవాడికి మీరు తీసుకెళ్ళి కూర్చోబెట్టి భోజనం పెట్టించారు, ఇంటికి రాగానే మీ అమ్మ నాన్నకి మీరు చెప్పుకుంటారు, అమ్మా అక్కడ ఒక ఆయన ఆకలితో పడిపోయి ఉంటే ఆయనకి అన్నం పెట్టించి సేద తీర్చి వచ్చాను అని. ఎంత తృప్తిగా ఉంటుందండి మీ మనసు? కారణం ఏంటంటే, ఒక మంచి చేసిన దానికి ఫలితం అది. సో ఈ ఆనందాన్ని ఎవరుగా పొందుతూ ఉండాలి మీరు? ఎప్పుడు ఆత్మతృప్తిగా ఉండాలి, సమస్యలు లేకుండా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటటువంటి మనస్థితి తయారు కావాలి అని అంటే, ఎప్పుడు ఒక విధమైనటువంటి చక్కటి ఆలోచనలు, చక్కటి భావ పరంపరలు వీటన్నిటిని మీలోకి తీసుకుంటూ ఉండాలి. అండ్ సర్వీస్ అనేది మీరు అప్లై చేసుకోవాలి, అప్పుడే మన జీవన లక్ష్యం అయినటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఓకే, ఇవన్నీ ఇండియనైజేషన్. ఇప్పుడు మనం కొంత మన గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చరిత్ర, అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టున్నారు, ఇందాకడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి చరిత్రలోకి దూకేస్తున్నాం అని. ఎందుకండి చరిత్ర? ఈజ్ ఇట్ నెసెసరీ? వై, వాట్ ఈస్ ద ఓకే, చరిత్ర పునాది, కంపారిజన్, ఓకే, ఎనీమోర్? టు ఇన్స్పైర్, వెరీ గుడ్, వెరీ గుడ్. సి, చరిత్ర అనేది ఎందుకయ్యానంటే, సి, చరిత్ర అనేది చాలా విచిత్రమైనటువంటి వర్డ్. కారణం ఏంటంటే, మన భారతదేశానికి ప్రత్యేకంగా చరిత్ర మనం ఆంగ్లేయులు ఇచ్చిందే చరిత్ర. ఈనాటికి మనం ఆంగ్లేయులు ఇచ్చిన చరిత్రనే చదువుకుంటూ ఉన్నాం. ఇంతకంటే దౌర్భాగ్యపు స్థితి ఇంకేమీ లేదు. మీకు
మేము ఐఎమ్ రన్నింగ్ ఆన్ 52 నౌ. మేము చదువుకునేటప్పుడు మాకు మహాభారతం ఒక కథ, ఒక స్టోరీ. ఆనాటి ఆటవికులు మధ్య జరిగినటువంటి యుద్ధం, ఇది మాకు చెప్పబడిన, మా క్లాసుల్లో మాకు చెప్పబడిన, ఇది జరిగిన కథ కాదు. రామాయణం అండ్ మహాభారతం జరిగిన కథలు కాదు, ఇవి మాకు చెప్పబడినటువంటి హిస్టరీ. బట్ రీసెంట్గా అంటే మీన్ ఒక 10 ఇయర్స్, ద్వారకా సముద్రంలో బయటపడడంతో మళ్ళా మన హిస్టోరియన్స్ అందరూ కాళ్ళు పైకి ఎక్కదీసుకున్నారు. మహాభారతంలో ద్వారకను గురించి ఎటువంటి వర్ణన అయితే ఇవ్వబడిందో అదే వర్ణనతో సముద్రంలో ఎల్లలతో సహా ద్వారక బయటకు పడింది. ఇప్పుడు మహాభారతం చరిత్ర లేకపోతే పురాణమా? మరి నిన్నటిదాకా పురాణమైంది, పుక్కిటి పురాణం అయినటువంటి ఒక కథ ఆలవేసడం చరిత్రగా ఎట్లా మారింది సార్? ప్రూఫ్, ఎస్ ప్రూఫ్. ప్రూఫ్ లేకుండా చాలా ఉన్నాయమ్మా, అవన్నీ కాదనగలమా? సి దిస్ ఇస్, ఇది చరిత్ర అమ్మా. కల్పనలు నిజాలు కాదమ్మా, నమ్మకం ఇక్కడ. దాన్ని పోగొట్టుకున్నాం మనం. దేన్ని పోగొట్టుకున్నామంటే నమ్మకాన్ని బేస్గా పోగొట్టుకున్నాం. మనకు ఇంగ్లీష్ వాడు చెప్పింది వేదం, వాడు చెప్తే ఎస్, మీకు ఒక చాలా ఒక కుట్రపూరితమైనటువంటి విషయం జరిగింది మన చరిత్రలో, అది చెప్తాను మీకు ఇప్పుడు. మ్యాక్స్ ముల్లర్ పేరు విన్నారా? ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. మన భారతీయ సంస్కృతికి ఎంత సహాయకారిగా పనిచేశాడో అంత సహాయకారిగా పనిచేశాడు ఆయన. వేదాలన్నిటికీ, వేదాలన్నీ లిఖిత పూర్వకమైనటువంటి రూపం రావడానికి కారణం మ్యాక్స్ ముల్లర్. కానీ ఎంత దుర్మార్గుడో ఇప్పుడు చెప్తాను మీకు వినండి. ఆర్య అనార్య వాదాన్ని దించి భారతదేశపు మూలాలని దెబ్బగొట్టినటువంటి దుర్మార్గుడు వాడు. ఆఖరికి తను జర్మనీకి వెళ్ళి ఈ జాతికి నేను తీరని అన్యాయం చేశానని తన పేరుని మోక్షముల్లర్గా మార్చుకొని జీవితాంతం పశ్చాత్తాపంతో ఏడ్చాడు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే ఈరోజుకి మనం అదే ఆర్య అనార్య వాదాలని పట్టుకొని జుట్లు పట్టుకుంటున్నాం మార్కెట్లో. ఇది మన పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ దౌర్భాగ్యపు స్థితి? కారణం మనం ఏమిటి అనేది మనం తెలుసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం. ఈ దేశాన్ని పుట్టిన బిడ్డలు ఈ దేశం ఏమిటో తెలుసుకోండి, ఈ దేశపు సంస్కృతి ఏమిటో తెలుసుకోండి, ఈ దేశపు చరిత్ర ఏమిటో తెలుసుకోండి. మీరు ఆ రోజు ఐక్యత ఏర్పడుతుంది. ఇక్కడ ఆర్య అనార్యవాదం మొదలైంది, దక్షిణాన తమిళ అండ్ సంస్కృతం, తమిళ భాషా కూటమి, సంస్కృత భాషా కూటమి అని రెండు భాషా కూటములు ఉన్నాయి. ఆనాటి కాలంలో అటు తమిళం ఇటు సంస్కృతం రెండు భాషలు ఈ దేశపు సంస్కృతిని సాహిత్యాన్ని సుసంపన్నం చేసినాయి. దీంట్లో ఏది తక్కువది కాదు, సంస్కృతము తక్కువ కాదు అండ్ తమిళము తక్కువ భాష కాదు. ఇటువంటి తమిళులు అనార్యులు, ఆర్యులు అంటే సంస్కృతం తెలిసినటువంటి ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళని అణగదొక్కారు. దాంతో ద్రవిడ కవి అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, నల్లకళ్ళద్దాలు పెట్టుకొని దేశాన్ని దోచుకుంటారు. మనం చూస్తూ ఊరుకుంటాం ఎస్ఎస్ అని దళితులు అని పేరు పెట్టగానే దానికి ఒక మేము దళితులం ఈ దేశపు వాళ్ళం అంటారు. ఎక్కడి వాదాలండి వీటన్నిటితో మనం ఎక్కడికి లీడ్ అవుతున్నాం? విభజన.
బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ వదిలివేసినటువంటి బీజాలు వృక్షాలయ్యి మహానాశనానికి దారితీస్తున్నాయి. ఆ సంగతి మనం గుర్తించడం లేదు. ఎస్, డివైడ్ అండ్ రూల్ అనే సంగతి తెలుసు మనకి. కానీ అయినా సరే మనం వాడు వేసినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటినే మోసుకొని తిరుగుతూ ఉన్నాం. ఈరోజుకి మన యూనివర్సిటీల్లో మనం ఇదే విద్యను నేర్చుకుంటూ ఉన్నాం. మీ తాత ఎదవ, మీ ముత్తాత మూర్ఖుడు, వాళ్ళకేం తెలీదు. ఇది మనం మన విద్యా విధానంలో నేర్చుకుంటున్నాం. వాళ్ళ పిల్లలుగా మనం కూడా బయటకు వస్తున్నాం. ఇంతేనా జరుగుతోంది? ఇంకేమన్నా జరుగుతుందా? ఓకే, మన సంపద ఎంత గొప్పది అనేది ఒక్కసారి మనం అవలోకనం చేసుకుందాం. మనం వేదాలు, ఈ వేదాలు ఎవరు రాశారండి? ఎవరైనా చెప్పగలరా? వ్యాసుడు, బ్రహ్మ. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎవరు చెప్పారు ఆ మాట? వెరీ గుడ్. మీకు ఈరోజు నేను ఒక పుస్తకం రాస్తే దాని మీద నా పేరు రాసుకుంటాను, రచయిత మదన్ గుప్తా. లేకపోతే నేను ఇందాక చెప్పాను కదా, వివేకవాణి నా వాయిస్తో. మానవ జాతి మొత్తానికి విజ్ఞానాన్ని అందించగలిగినటువంటి వేదాలని ఇచ్చిన మహర్షులు, వాళ్ళ పేరు సైతం చెప్పుకోలేదండి. ఇది మన భారతదేశపు గొప్పతనం. వాళ్ళు దర్శించినటువంటి నిత్య సత్యాల్ని మన వరకు తీసుకొని వచ్చారు. ఇంకొక గొప్పతనం ఇది. పుస్తకాల మీద, కాగితాల మీద రాయలేదు. మానవ మస్తిష్కాల్ని హార్డ్ డిస్కులుగా తయారు చేసి ఆనాటి నుంచి వేదాల్ని ఈనాటి వరకు మనకు అందించారు. ఎంత గొప్ప విచిత్రమైన విషయం అండి. 150 సంవత్సరాల క్రితం వరకు కూడా లిపిలేని వేదాలు 150 కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మన దాకా వచ్చినాయి. ఎలా వచ్చినాయో తెలుసా? మానవ మస్తిష్కాలే వాటి ప్రిజర్వేటివ్ హార్డ్ డిస్కులు. నోటితో చెప్పి వాళ్ళు ఇంకొకరికి చెప్పి అట్లా మన తరం దాకా తీసుకొని వచ్చారు వేదాలని. అద్భుతమైనటువంటి విధానం కాదు? ఇంత అద్భుతమైన విధానాన్ని మీరు ప్రపంచంలో ఇంకెక్కడైనా చూడగలరా? ఇది అంతా ఒక రాశిగా ఉన్నటువంటి వేద రాశిని వ్యాస భగవానుడు 4గా విభజించాడు. వ్యాస భగవానుడు రాయలేదండి, తను రాశానని చెప్పుకోలేదు. ఆయన విభజన మాత్రమే చేశాడు. అయ్యి ఏమేమి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదంలో 21 శాఖలు, యజుర్వేదంలో 109 శాఖలు, సామవేదంలో 1000 శాఖలు, అథర్వణ వేదంలో 50 శాఖలు. ఇన్ని శాఖలుగా విభజించి మళ్ళా అంటే మొత్తం విజ్ఞానాన్ని ఒక్కరే అందుకోలేరు. అందుకోసంగా ఒక్కొక్క పార్ట్గా విభజించి వాళ్ళ శిష్యులు అట్లా ఇక్కడ దాకా ఆ వేదాలను తీసుకొని వచ్చారు. ప్రతి వేదంలో 4 రకాల సిస్టమ్స్ ఉంటాయి. సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం, ఉపనిషత్తులు. ఇవి 4 రకాలు ప్రతి దాంట్లో ఉంటాయి, ప్రతి వేదంలో ఉంటాయండి. ఇక ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు. అవి దాని ప్రముఖమైనటువంటి ఉపనిషత్తులుగా 10 ఉపనిషత్తుల్ని మాత్రమే చెబుతారు. 10 ఉపనిషత్తులు మీకు మన మట్లో పుస్తకాలశాలలో కూడా దొరుకుతాయి మీకు. ఈ ఎందుకు చదవాలి ఏంది అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను మీకు ఇక్కడ మన భారతీయ విద్యకి, విజ్ఞానానికి ఒక ఇంట్రొడక్షన్ మాత్రమే ఇస్తున్నాను. కారణం ఏంటంటే మీరు దాని మీద వర్క్ చేయండి. అనర్ఘ రత్నాలు దొరుకుతాయి. మీరు మురికి గుంటలో ఎతుకుతున్నాం మనం, పోయి
పాల సముద్రంలో ఎతకండి, బోలెడు రత్నాలు మీకు దొరుకుతాయి. మీరు ఉంచుకోవడమే కాకుండా 10 మందికి పంచవచ్చు. అందుకోసంగా దీన్ని మీకు ఇంట్రొడక్షన్గా మాత్రమే నేను ఇస్తున్నాను. ఉపవేదాలు 4 అండి, అవి ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వవేదం, కారణ్యోపవేదం. ఆయుర్వేదంలో మీకు ఈరోజు మెడిసిన్ చదివినటువంటి వాళ్ళు ఏ విభాగాలు అయితే ఉంటాయో ఆ విభాగాలన్నీ మనకు ఆయుర్వేదంలో కనిపిస్తాయి. అవన్నీ కనిపిస్తాయండి. అండ్ ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇంకొక విషయం, ఈరోజు మనిషి బ్రతుకుతూ చస్తున్నాడు ప్రస్తుత మెడిసినల్ విధానంతో. ఒక డాక్టర్ దగ్గరికి ఒక చర్మ వ్యాధి ఉన్నటువంటి వాడు వెళ్ళాడు. వెళితే తండ్రి లేడు, కొడుకున్నాడు. కొడుకు ఏం చేశాడంటే వాడికి ఏదో మందు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. తండ్రి వచ్చాడు, ఏరా ఎవరు వచ్చారు? నాన్న పలానాయన వచ్చాడు నా దగ్గరికి. మరి ఏం మందు ఇచ్చావురా నువ్వు? నాన్న నేను పలానా మందు ఇచ్చాను, ఆయనకి వెంటనే తగ్గిపోద్ది నాన్న, చాలా అద్భుతమైన మందు. అవునరా, అద్భుతమైన మందు నాకు తెలుసు, తగ్గిపోద్ది. రే ఇప్పుడు దాకా నువ్వు ఎంబీబీఎస్ చదవడానికి కారణం వాడురా, వాడు ఇచ్చినటువంటి ఫీజుతో నువ్వు ఎంబీబీఎస్ చదివావు. ఇప్పుడు నువ్వు ఒక్క మందుతో వాడిని మనకు లేకుండా చేసావు కదా అన్నాడు. అది ఈరోజు మనం మన మెడికల్ సిస్టమ్ యొక్క పరిస్థితి. అద్భుతమైనటువంటి ఆయుర్వేదాన్ని వదులుకున్నాం, అనవసరమైనటువంటి అలోపతిని నెత్తిన పెట్టుకున్నాం. ఓకే, ఇకపోతే ధనుర్వేదం. ఓకే, ఇకపోతే రెండవది ధనుర్వేదం. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మీరు మహాభారతంలో కానివ్వండి, రామాయణంలో కానివ్వండి, యుద్ధ ప్రక్రియ చదివితే, అంటే ఆ యుద్ధం యొక్క ఇవన్నీ చదివితే వాటి రియాక్షన్స్, వాళ్ళు వాడినటువంటి అస్త్రాలు ఇచ్చినటువంటి ప్రభావం కానీ చదివితే, అస్త్రాలు శస్త్రాలు రెండు రకాలండి. అస్త్రాలు ఈజ్ ఏ సైంటిఫిక్ సిస్టమ్ టు డెస్ట్రాయ్ ద థింగ్స్, అండ్ శస్త్రాలు కత్తులు కటార్లు ఇవి. మీరు అవి కానీ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది అటామిక్ ఎనర్జీకి సంబంధించింది అని. కణాదుడు అనేటటువంటి ఋషి అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి పుస్తకాలను రాశాడు. ఈరోజు కూడా మీరు మార్కెట్లోకి వెళ్తే, మీరు మార్కెట్లో మీకు వైమానిక శాస్త్రం దొరుకుతుంది. వైమానిక శాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకం తెప్పించి మా మిత్రులు కొంతమంది దాని మీద దాంట్లో చెప్పినటువంటి అలాయస్ని తయారు చేశారు. అది ఈరోజు మనం ర్యాకెట్లో వాడేటటువంటి అలాయ్ కంటే కూడా చాలా స్ట్రెంగ్త్ అయిన అలాయ్, గోల్డ్ కలర్లో ఉండేటటువంటి అలాయ్ మా వాటిని తయారు చేయగలిగారు. మనం ఏం పోగొట్టుకుంటున్నామో మీరు ఆలోచించండి. ఈరోజు ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఇంతమంది బిడ్డల్లో పోని సైంటిఫిక్గా మనం ఏమన్నా కనుక్కోగలిగామా ఇన్ని సంవత్సరాల్లో? నాము నహి, షాము నహి, రాము నహి, ధాము నహి. మనకి గోల్ లేదు, భక్తి లేదు, లేదు పేరు లేదు, ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి చదువులు మనం చదువుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన విజ్ఞానాన్ని మీరే ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి తరం. మీ తరం మీదనే ఈయన భగవానుడు ఆశలు పెంచుకున్నాడు. 100 మంది యువకులు ఉంటే ఈ దేశ చరిత్రను, ఈ ప్రపంచ చరిత్రను మారుస్తానన్నాడు. అటువంటి ఉక్కు కండరాలు, ఇనుప నరాలు కలిగినటువంటి వాళ్ళు మీరు. మన స్వాతంత్రం తర్వాత ఎంతమంది ఝాన్సీ రాణులు పుట్టారమ్మా? ఏమా, ఒక్క ఝాన్సీ రాణి? ఒక్క ఝాన్సీ రాణి? ఒక్క జిజియా మాత?
ఇది అంటే మనకు మనమే మన మీద మనమే నవ్వుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నామనే సంగతి గుర్తుపెట్టుకోండి. తయారు చేయండి, వీరుల్ని తయారు చేయండి. మీరు వీరులుగా ముందు మీరు వీరులుగా తయారు కండి. ఏ సమస్యనైనా సరే పోరాడడానికి నడుము కట్టి ముందు నిలబడండి. ఒక్కటే, ఇందాక మీరు విన్నారు, కుక్క తరుగుతూ ఉంటే మీరు పరిగెడుతూ ఉంటారు, వెనక్కు తిరిగి రాయి చేతిలోకి తీసుకోండి, తోక ముడిచి పరిగెడుతుంది. ఏ సమస్య అయినా అంతే, మీరు లేచి నిలబడి ధైర్యంగా పోరాడితే ఏ సమస్య మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఆత్మవిశ్వాసం లేకపోతే మీకు నిష్కృతే లేదు. భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. అందరికీ ఒకే రకమైనటువంటి సిస్టమ్ ఇచ్చాడు భగవంతుడు. ఓకే, కారణ్యోపవేదం, ఈ వేదం ఆర్థిక విషయాల్ని, వ్యావసాయకమైనటువంటి సిస్టమ్ని అండ్ రాజ్యం ఎలా ఉండాలి వీటిలన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ ఇస్తుంది. అండ్ సార్, యా గంధర్వ వేదం మీకు తెలుసు కదా, తెలీదా? ఓకే, గంధర్వ వేదం ఏమిస్తుందా అనంటే సంగీతం నాట్యాన్ని గురించి చెప్తుంది. సంగీతం నాట్యం ఇవి గంధర్వ వేదం నుంచి పుట్టినవి. మనకు 82 మేళకర్తలు ఉన్నాయి, అంటే మ్యూజిక్కి సంబంధించి సప్తస్వరాలే కాకుండా 72 క్షమించాలి, 72 మేళకర్తలు. మొత్తం కొన్ని వేల రాగాలు ఈ మేళకర్తల నుంచే జన్యాలు. అటువంటి గంధర్వాన్ని అందించింది మన వేదం. ఓకే, ఇక షడ్ దర్శనాలని 6 దర్శనాలు, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఇవి మీకు ఇంట్రడక్షన్ మాత్రమే నేను దీని ద్వారా ఇచ్చాను. మీరు ఇంకాస్త ముందుకు వెళ్ళండి. మనకు అనేక శాస్త్రాలు లుప్తమైపోయినాయి. చాలా శాస్త్రాలని ఇక్కడి నుంచి జర్మనీకి తరలించారు. ఈనాటికి జర్మనీలో ఉన్నటువంటి అనేక గ్రంథాలయాల్లో మన సంస్కృత గ్రంథాలు నిక్షిప్తమై ఉన్నాయి. కొన్నిటిని మేము సంపాదించగలిగాము, ఇంకా వర్క్ చేస్తున్నాం వాటి మీద. ఎనివే, మా భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అవకాశము అండి శక్తి. కాబట్టి మిత్రులారా, మీరు అందరూ ఈ దేశపు భవిష్యత్తును నిర్ణయించేటటువంటి వాళ్ళు. కాబట్టి ఈ దేశపు భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే ముందు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి, తర్వాత ముందుకు వెళదాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా చాలా పెద్ద సబ్జెక్టు మనము సార్కి ఇవ్వడం జరిగింది. మదన్ గారు దీని మీద చాలా పెద్ద రీసెర్చ్ చేశారు. అయితే మనము టైం కూడా లేదు, 4 కొట్టారు. అదే, ఇది బాగుంది. ఏంటంటే మన కల్చరే మనకు తెలియదు, మన చరిత్రనే మనకు తెలియదు. అయితే నేను ఒక తప్పు చేసి అనిపిస్తుంది, సార్ క్లాసు లాస్ట్ పెట్టేది లేకుండా ఫస్ట్లో పెట్టేది ఉండే. సో నెక్స్ట్ ఇయర్ మీ క్లాస్ ఫస్ట్ వీక్లో ఉంటుంది, ఫస్ట్ 2-3 డేస్లో ఉంటుంది. బికాస్ ఎందుకోసం అంటే మనం మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు ఇలా అయిపోయారు. ఇప్పుడు మనం ఇందాక నుంచి మనం ఎస్ ఇన్ని ఉన్నాయా, మనకి మనం ఇంత గొప్పవాళ్ళమా అనిపించిందా, అనిపించిందా లేదా? మరి మీరు ఇంత గొప్పవాళ్ళు అని తెలిసినప్పుడు మీ యొక్క ఆత్మవిశ్వాసం ఇంకెంత పెరుగుతుంది. అందుకోసమే ఈ సబ్జెక్ట్ నేను తీసుకున్నది. వన్ టూ డబ్బిచ్చుకున్నట్టుగా ఉంది. సో అదంతా తెలిసింది మదన్ గారే. సో మై డియర్ ఫ్రెండ్స్, నా ఐ రిక్వెస్ట్ సత్యమూర్తి గారు, ప్లీజ్ కమ్ సార్. దయచేసి మదన్ గారిని ఈ చిన్న ఫెలిసిటేషన్ చేయాల్సింది. టెక్నాలజికల్గా
మిగతా అనే విషయాల్లో చాలా అప్డేట్ ఇస్ గోయింగ్ రీసెర్చ్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు. సో ఐ రిక్వెస్ట్ ద స్మాల్ మూమెంట్ ఆన్ బిహాఫ్ ఆల్ ది ఆర్గనైజేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ నేను ఒక్కనే కాదు నాలాగా కొన్ని వేలాది మందిని తయారు చేయాలి అనుకొని ఒక కొత్త పుంతలో కొత్త పద్ధతిలో స్టార్ట్ చేసి ఏం చేస్తున్నాడో ఏం చేశాడో అతని నుంచే వింటే బాగుంటుంది. యాక్చువల్గా వారిని ఎందుకు పిలిచానంటే ఒక 1 అవర్ క్లాస్ గురించి పిలిచాను, మనకు టైం లేదు కాబట్టి వారి ఎక్స్పీరియన్సే మనకు క్లాస్. యూ విల్ టాక్ టు యూ ఫర్ 15 మినిట్స్. After 15 minutes, you can ask questions, any questions, up to 5 questions. You will be really inspired by this personality, Pavan from Sri Medha. What a podium. Chara, you got a box. This box. This is a donation box. You can keep any donations. You can drop any donations. Even a medicines migilipoyina, specs unna, or double or token.